नमस्ते बंगारु तेलंगाणालो बंगारु लांटी बात्रूम मलकपेट कांस्टेंसी नलगुंडा एक्स रोड प्रक्कन उन्न डिप्यूटी कमिश्नर आफीसलो उन्न बात्रूम परिस्थिति इंत अद्वानंगा उंदनी कोंतमंदी डिप्यूटी कमिश्नर आफीस की संबंधिंचिन वाळ्ळु मरियु अक्कड वस्तुन्न पोतुन्न प्रजलु इन्फर्मेशन इव्वडं वलन प्रत्येकंगा डिप्यूटी कमिश्नर आफीस की पोयि बात्रूम लो उन्न चेत्त चेदारं चूसी चाला आश्चर्य कलिगिंदी। डिप्यूटी कमिश्नर आफीस लो उन्न उद्योगुलु मरियु प्रजलु ई बात्रूम लो पोवडं जरुगुतुंदी। कानी ई बात्रूम लो पोवडं श्रीशैलम अडवीलो पोवडं नल्लमडुगु अडवीलो पोवडं ओकटेनि अक्कड उन्न उद्योगुलु ప్రజలు అనడం జరుగుతుంది। అసలు ఈ బాత్రూమ్ లో నీళ్లు కూడా లేకపోవడం ఆశ్చర్యకరమైన విషయం। బాత్రూమ్ కి జెంట్స్ ఎక్కడైనా పోయినా పోవచ్చు, లేడీస్ నీళ్లు లేకుంటే ఎక్కడ పోవాలో డిప్యూటీ కమిషనర్ జయంత్ గారు మీరు జవాబు చెప్పాలి। డిప్యూటీ కమిషనర్ గారు ఉండి ఏం చేస్తున్నారని, అసలు డిప్యూటీ కమిషనర్ గారు ఉన్నారా లేరా అని ఇక్కడ ఉన్న డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ కి సంబంధించిన ఉద్యోగి ఉద్యోగులు అనడం చాలా బాధాకరమైన విషయం। జిహెచ్ఎంసి డిపార్ట్మెంట్ అంటే ఎంతో పవిత్రమైనదని డిప్యూటీ కమిషనర్ జయంత్ గారు పట్టించుకోలేకపోవడం వలన అద్వానంగా తయారైందని ఇక్కడ వస్తున్న ప్రజలు ఉద్యోగులు అనడం జరుగుతుంది। వారం 10 రోజుల నుండి వాటర్ లేక ఆడవాళ్ళు బాధపడుతున్నారని చెప్పడం జరిగింది। గవర్నమెంట్ తరపు నుండి డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ లో క్లీన్ చేసేటోలు లేరా ఉన్నారా లేరా అని అడగడం జరుగుతుంది। ఇల్లీగల్ బిల్డింగ్ల గురించి డిప్యూటీ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇస్తే అసలుకే పట్టించుకోరని, ఎవరు కంప్లైంట్ ఇస్తారో వారి మీదనే ఎదురు తిరుగుతారని, డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ లో ఎప్పుడూ కూడా బిల్డింగ్ పర్మిషన్ల కోసం బ్రోకర్లు కూర్చుంటారని, రెండు ఫ్లోర్ల పర్మిషన్ ఇచ్చి 5-6 ఫ్లోర్స్ కట్టుకొండని డిప్యూటీ కమిషనర్ గారే సలహాలు సూచనలు ఇస్తారని మలక్పేట్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ప్రజలు అడగడం జరుగుతుంది। డిప్యూటీ కమిషనర్ జయంత్ గారికి ఎవరైనా బిల్డింగ్ మీద ఆర్టీఐ యాక్ట్ లో ఇస్తే 5-6 నెలలైనా ఇవ్వరని, ఆర్టీఐ యాక్ట్ లో బిల్డింగ్ పర్మిషన్ కాపీ అడిగితే ఏసీపీ దగ్గర పొండి, సెక్షన్ ఆఫీసర్ దగ్గర పొండి, ఫీల్డ్ ఆఫీసర్ దగ్గర పోండి, ఏసీపీ ఆఫీస్కి సంబంధించిన అటెండర్ దగ్గర పోండి అని ఉచిత సలహాలు ఇస్తారని, బిల్డింగ్ కంప్లైంట్ వేస్తే వాళ్ళు బిల్డింగ్ మీద కంప్లైంట్ వేసిన వాళ్ళు ఆర్టీఐ యాక్ట్లో వేసిన వాళ్ళు చెప్పడం జరిగింది। హైదరాబాద్ కమిషనర్ గారు, సిటీ చీఫ్ ప్లానర్ గారు, జోనల్ కమిషనర్ గారు, మలక్పేట్ డిప్యూటీ కమిషనర్ గారి మీద, ఏసీపీ ఆఫీస్ మీద కన్ను పెట్టాలని మలక్పేట్ ప్రజలు కోరుచున్నారు।